నేను కత్తి పట్టి నరకడం మొదలు పెడితే ముక్కలు ఏరుకోవడానికి ప్రక్రియలు రావాలి, రక్తం పారడానికి డ్రైనేజీలు తవ్వాలి. నా పేరు తలుచుకుంటే ఉచ్చబోయాలి. పోయిస్తా, ఈ చేతులతో పోయిస్తా. ముందుగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, నన్ను నటుడిగా నట జీవితాన్ని ఇచ్చిన ప్రేక్షక దేవుళ్లకు చేతులెత్తి పాదాభివందనం చేస్తున్నా. నేను చిన్నప్పటి నుంచి కళాకనేవాణ్ణి. నేను సినిమా నటుడు అవ్వాలి అని 2.5 గంటల పాటు ఒక అబద్ధాన్ని అందంగా చెప్తే వాళ్ళను జనం ఎందుకు ఆదరిస్తారో నాకు అర్థమయ్యేది కాదు. అప్పుడే డిసైడ్ అయిపోయాను, మేకప్ వేశాక కానీ ఈ జీవితానికి ప్యాకప్ చెప్పకూడదని. నాలాగా కొన్ని 100,000 మంది ప్రయత్నించి ఉండవచ్చు, కానీ ఒక నటుడు తన అనుకున్న జీవితాన్ని పొందగలిగేది కేవలం దర్శకుల వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. నాకున్న కాస్తో కూస్తో టాలెంట్ను మీ ముందుకు తీసుకురావడం జరిగిందంటే ఆ గొప్పతనం కేవలం స్టీవెన్ శంకర్దే అని 100% నమ్ముతున్నాను నేను. హృదయం కాలేయం ఉన్న ప్రతి ఒక్కరూ చూడదగ్గటువంటి చిత్రం హృదయ కాలేయం. మా హృదయ కాలేయం టీంకు వర్క్ చేసినటువంటి ప్రొడక్షన్ దగ్గర నుంచి ప్రొడ్యూసర్ వరకు పేరు పేరున నా కృతజ్ఞతలు, ప్రత్యేక కృతజ్ఞతలు. ఇంకా మిగతాదంతా సినిమాలో చూడాలి. నా మాటల్లో ఏమైనా పదభేదాలు అక్షర వ్యత్యాసాలు ఉంటే మాన్యుల క్షమకు అర్హుడను. మరొక్కసారి నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, నట జీవితాన్నిచ్చిన ప్రేక్షక దేవుళ్లకు చేతులెత్తి పాదాభివందనం చేస్తూ సదా మీ ప్రేమకు బానిస. నేను గొబ్బెమ్మా, నీ ముక్కుల చిన్నమ్మా.